భద్రాద్రి రామయ్య భూములను కాపాడుతాం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు బుధవారం భద్రాద్రి శ్రీ వారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు భద్రాద్రి చేరుకున్న మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు దర్శన అనంతరం లక్ష్మీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో వారికి వేద పండితులు వేదాశీరోచనం చేశారు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అనంతరం మంత్రి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పురుషోత్తం పట్టణంలోని భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులు మాన్యాల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు నుంచి భూములను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరామన్నారు ఇప్పటికే అక్కడ అక్రమ కట్టడాలు కూల్చివేశామని వెల్లడించారు భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట ప్రభుత్వ వీపు రేఖ కాంతారావు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులున్నారు మంత్రి వారు కనీసం ఒక గంట దీని విషయం ప్రాచుర్యత గురించి ఇక్కడ విషయాలను కూడా వారితో మాట్లాడడం జరిగింది ఆచార్యుల వారితో వారు అన్ని విషయాలు కూడా ఉల్లంక సంఘం పెంచుకోవడం జరిగింది దీనికి ఎక్కువ నిధులు మనము